లుకాస్ సువార్త 13:6-8 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకొచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలే. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియమైన తండ్రి, ఈ వాక్యము గూఢార్థం నీ మహిమార్థం. ఈ వాక్యం ద్వారా అనేకులు నీ వైపు త్రిప్పబడాలని మనవి చేస్తున్నాం. సమస్తము మహిమ కొరకై నిన్ను నీవు నాయన తగ్గించుకుని గొప్పవాడిగా చేయబడాలి. సమయంలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, వందనాలు చెల్లిస్తూ దాని ఫలములు వెదక వచ్చినప్పుడు 3 ఏండ్ల నుండి ఫలము లేదు, దాన్ని నరికించి వేయమన్నప్పుడు తోటమాలి, ద్రాక్ష తోటమాలి, అయ్యా దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 106వ కీర్తన, మరి 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదని అనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. నిజంగా ఈ తోటమాలి ఎంతగా బ్రతిమాలుతున్నాడు. మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను కోపం చల్లార్చుటకై. వాళ్ళు నశింపజేస్తాను, నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. నిర్గమాకాండం ముప్పై రెండవ వచనం. అయ్యో, నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానని కనుక ద్రాక్ష తోటమాలి ఎంతగా బ్రతిమలాడుతున్నాడు, లేదా ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు.
నేను చంపేస్తాను, నిన్ను నశింపచేస్తాను అని అన్నప్పుడు యేసు ప్రభువారి కృప అడ్డు వచ్చింది. మోషే ఆయన సన్నిధిని వారికి అడ్డుపడెను, ఎందుకంటే నశింపచేస్తాను అని అంటుంటే బతిమాలుకుంటున్నాడు. అయ్యా, వారిని ఒకవేళ నశింపజేస్తే వారి దేవుడు వారిని నశింపచేశాడని అంటారు. కనుక బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నా పేరు తీసేయి, వారి పాపం పరిహరించితివా, పరిహరించకపోతే నా పేరు తీసేసేయి అని ఎంతగా అడ్డుపడ్డాడు, ఎంతగా బతిమాలుతున్నాడు. అలాగుననే ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం, ఈ ద్రాక్ష తోట మాలి ఎంతగా, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, నిజంగా ఆయన ఈ సంవత్సరము మనకు దయాకిరీటంగా ధరింపజేసి ఉన్నాడు. అందుకని భక్తుడు దావీదు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అయితే మోషే ఎలాగా అడ్డుకున్నాడో యేసు ప్రభువారు అడ్డుకొని 3 సంవత్సరాలు అయినా మార్పు లేని వారిని నశింపచేయమన్నా, అయ్యా దాని చుట్టూ త్రవ్వుతాను, ఆయన మొరపెట్టాడు కాబట్టే, ఆయన నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమును మొరపెడుతున్నాడు కాబట్టే ఆయన దాని చుట్టూ త్రవ్వుతున్నాడు, అంటే చుట్టూ త్రవ్వటం అంటే కారణం లోపల ఆ లోపల ఎలాగా ఆ కరుకు, ఆ క్రూరత్వం, ఆ కఠినత్వము అదంతా కూడా మరి పారదీసుకొని త్రవ్వినప్పుడు, ఆ మట్టిని మెత్తని చేసినప్పుడు, త్రవ్వితే దానికి నీళ్లు పెట్టి దానికి ఎరువు వేస్తే ఎంతగా ఫలిస్తుందో. 3 సంవత్సరాలు మరి ఆ అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు చెదురుదొస్తున్నా కానీ చూడటానికి చెట్టుగా కనపడుతుంది, కానీ ఆకులు తప్ప ఫలాలు లేవు. అలాగ ఈనాడు చాలామంది జీవితాల్లో ఆకులు తప్ప ఫలములు లేని జీవితం నరికించి వేయమంటున్నాడు. ఈ సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేశాడు, నీ జాడలు అనగా ఆయన అడుగు జాడలు మనకు సారము వెదజల్లుచున్నవి. కనుక మన జీవితాల్లో మరి ఆయన జాడలు, ఆయన నీడలు సారం ఉంది, సారము వెదజల్లుతున్నాడు. వారు ముసలితన ముందు సారము కలిగి పచ్చగా నుందురు. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో త్రవ్వటం అనగా వాక్యంతో హృదయాన్ని పేతురు అపోస్తలుల కార్యముల గ్రంథం 2:27-37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే హృదయంలో పొడవబడి, అంటే హృదయాన్ని
పొడిచినప్పుడు లేదా త్రవ్వినప్పుడు ఆ హృదయంలో నుండి ఏమేమి ఉన్నాయో అవన్నీ హృదయంలో నుండి వచ్చినవి దురాలోచనలు, జారత్వములు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ తవ్వినప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు వెంటనే ఒప్పుకున్న వానికి వాక్యం అనే ఎరువు వేసినప్పుడు ఈ 2024వ సంవత్సరం ఈ మొదటి మాసం ఈ 12వ తారీఖు ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన నిన్ను నన్ను ఆయన ఈ సంవత్సరము ఉండనిమ్ము ఈ సంవత్సరము దయాకిరీటంగా ధరింపజేశాడు. 2వది, సంవత్సరము జరుగుచుండగా నూతనపరచడానికి. 3వది, సంవత్సరము జరుగుచుండగా తెలియజేయటానికి. 1 ధరింపజేశాడు, 2వది నూతనపరుస్తున్నాడు, 3వది తెలియజేయటానికి, 4వది నూతన బలం, నూతన స్వభావం. 5 నూతన బలం, నూతన స్వభావం, మెత్తని హృదయం. కనుక ఈ సంవత్సరం కూడా ఎరువు వేయు మట్టుకు వేసినంత వాక్యమనే ఎరువు వేయు మట్టుకు వేశాడు కాబట్టే ఈ సంవత్సరం వరకు కూడా ఉన్నాము దైవ సన్నిధిలో. దేవుని కృపలో దాచబడ్డాం, భూమి మీద నిలిపాడు సాక్ష్యంగా. నిజంగా ఆయన అడ్డుపడకపోతే మనం బ్రతుకుతామా? మనకి ఈ సంవత్సరం ఉందా? ఆయన బ్రతికించాడు, భోజనం పెడుతున్నాడు, బలమైన కార్యాలు చేస్తున్నాడు. అందుకని నూతన బలం, నూతన స్వభావం, నూతన పరుచుట, తెలియపరుచుట, అంతేకాదు సంవత్సరము దయాకిరీటంగా 2024వ సంవత్సరం దయాకిరీటం ధరింపజేశాడు. కనుక అందుకే సారము, నీ జాడలు సారము వెదలు. ఆయన జాడలో ఉన్నప్పుడు మరి ఆయన అనేకులకు నిన్ను నన్ను వెదజల్లుతున్నాడు. ఎందుకంటే నీవు నేను సురక్షితంగా కాపాడబడ్డాం. కనుక పేతురు కాపాడబడ్డాడు, అక్కడ వెదజల్లుతున్నాడు. కుంటివానికి నాకు కలిగిందని నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు నామంలో నడవమని చెప్పిన వెంటనే లేచాడు. ఆయన మరి వాక్యాన్ని వెదజల్లాడు అనేకులకు ఆకర్షితంగా. మరి పేతురు సాక్ష్యము వెదజల్లబడుతుంది. ఆయన నడిచి వెళుతుంటే పక్షవాతం కలిగిన వ్యక్తులు ఆయన నీడబడాలని, ఆయన జాడలో నడవాలని, ఆయన స్తుతించాలని వెదజల్లుతున్నాడు. దేవుని వాక్యం లేదా ఎరువు వేయు మట్టుకు ఆయన కృతజ్ఞత భావం దేవుడు మన కొరకై దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలము? వేయు మట్టుకు ఉండనిమ్ము. 2024వ సంవత్సరము ఉండనిచ్చాడు. ఆయన కృపలో, ఆయన దృష్టిలో మనం ఉన్నాం. కనుక నీకు నాకు రావాల్సిన శిక్ష అతని మీద పడ్డది, అడ్డుపడ్డాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని మరణపు నీడలో నిలిచి ఉన్న మానవ శరణమని శ్రీ యేసును కోరవాని ఈ సంవత్సరం దయాకిరీటంగా నూతన పరుచుట, మరి నూతన క్రియ చేయుట, పని చేయుట, ఆ తెలియపరుచుట, నూతన స్వభావం,
నూతనమైన జీవితాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఆయన మోషే అడ్డుపడినట్లుగా యేసుప్రవారు అడ్డుపడకపోతే, ఆయన సిలువ మేకులతో కట్టబడకపోతే ఈ భాగ్యం, ఈ బాధ్యత, ఈ యొక్క సమయం, ఈ 2024 సంవత్సరం మనకు దక్కేది కాదు. కేవలం ఆయన నీ కొరకు నా కొరకు అయ్యా అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నా. కుమారుడు కనుక మనం సురక్షితంగా ఉన్నామంటే ఆయన దయా కిరీటంగా ధరింపు చేస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు, నూతన స్వభావం ఇస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, నూతన బలం ఇస్తున్నాడు. అందుకే ఆయనకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ వత్సరం ఆయనతో కూడా ఉన్నటువంటి మనం ఆయనతో సాగిపోవాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అమూల్యమైన సంవత్సరం, కృపా సంవత్సరం, దయాకిరీట ధరింపజేసి మా కొరకై నీవు అడ్డుపడకపోతే మేమెప్పుడో నశించి నరకానికి పోయేవాడు. మా కొరకు నీవు అయ్యా, నేను కొట్టబడవలసింది, నా కొరకు నీవు కొట్టబడ్డా. నేను సిలువేయబడవలసింది, నా కొరకు నీవు సిలువేయబడ్డా. నన్ను దయతో క్షమించండి అని ఒప్పింపచేయండి, ప్రాణాపాయమును తప్పించండి. ఈ సంవత్సరం అంతా కూడా కృపా సంవత్సరంగా, ఫలింపు సంవత్సరంగా నీ దీవెనలతో నింపమని వందనములు, కృతజ్ఞత చెల్లిస్తూ మమ్మను మీకు అప్పగించుకుంటుంది. నీ దాడలు సారము వేద జలుతున్నాయి, నీ అడుగు దాడలే మాకు సారం. మేము బ్రతికామంటే, భూమి మీద సమాధానం ఇచ్చావంటే, బలమిచ్చావంటే, నూతన పరుస్తున్నావంటే నీ కృప, కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి ప్రశస్త నామంలో నా కొరకు నువ్వు సిలువేయబడ్డావయ్యా, నా కొరకు నీ విలువైన దేహాన్ని అప్పగించుకున్నా. నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్టే నీ దయ, నీ కృప కిరీటం నాకు ధరింపజేశా అని ఒప్పింప చేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడయుండి నడిపించునుగా, ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్రేయర్ పార్ట్నర్స్గా మాతో ఏకం కండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమెన్.